he is very fond of Hindi, old Hindi film songs. And often he used to come to me, okay, yeah, what is the meaning of this word? What is the meaning of that word? Rafi says this, Kishore Kumar says that. The style of living. మంచిగా ఎంజాయ్ చేయాలి అనే మనస్తత్వం నాకు నచ్చింది. నేను కూడా ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ దట్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సార్ మీరు నేను జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, వాట్ ఈస్ ద సీక్రెట్ సార్ అంటే, ఆయన అనేవాడు చౌదరి ఇది ఇప్పుడు క్లీన్గా ఉండాలి, అంతేగాని వాడు ఎవడో కారు కొనుక్కున్నాడు లేకపోతే వాడు ఫ్లాట్ కొనుక్కున్నాడు తర్వాత వాడికి ప్రమోషన్ వచ్చింది ఇవన్నీ పట్టించుకొని లేనిపోని ఇవన్నీ లోపల పెట్టుకుని నేనేదో నా పని ఇప్పుడు నా శాలరీ అంతా కూడా నా డిఏ అంతా కూడా నాకు తెలియదు. నేను నా క్లాస్లో స్టూడెంట్స్కి లెసన్ బాగా చెప్పడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మన ఫ్యామిలీ ఏంటని చూసుకోవడం, ఫ్రెండ్స్ ఏంటని చూసుకోవడం, అదే నా సీక్రెట్. అంతకంటే ఇంకేం లేదు. ఐ రియలీ మిస్ యూ సో మచ్ ద లైఫ్ స్టైల్ సార్ యూ అడాప్టెడ్ ద వే ఆఫ్ డ్రెస్సింగ్ ఆర్ ద వే యూస్ టు టాక్ టు ఆల్ అదర్ ఫ్యాకల్టీ ఇట్ ఈస్ సో ఇమెన్స్ అండ్ నో బడీ క్యాన్ ఫర్గెట్ అంటే హెల్పింగ్ నేచర్ సో ఐ లైక్ దట్ వెరీ మచ్ సార్ చాలా లైవ్లీ ఎప్పుడు ఎమ్మిడికి వచ్చినా అందరినీ విష్ చేయడం అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ విష్ చేస్తారు. కూతురు లెవెల్లో నాకు టూర్ పంపించింది ఖచ్చితంగా వెళ్ళాలని అయ్యప్ప సార్ మాల వేసుకున్నాను. మాల వేసుకుని వీలు కాదు సార్ నాకంటే ఇవన్నీ నాకేం చెప్పదు నువ్వు వెళ్ళాలి అంతే నువ్వేం మాట్లాడద్దు అని. Man of unique dress and he never compromises in the quality. Aina, he's a perfect man. ఒక రాజు ఎలా పరిపాలిస్తాడో రామాయణం చదివి తెలుసుకోవాలనుకుంటే ఒక మనిషి ఎలా జీవించాలో హరిగోపాల్ గారి జీవితం తెలుసుకోవాలి. మనిషి కొంచెం నిరుత్సాహంగా ఉంటే ఏమయ్యా ఏమైంది నీకు అంటాడు సార్ ఇలాంటి ప్రాబ్లం ఉంది సార్ ఇలాంటి నేనున్నానయ్యా అని వెన్ను తట్టి నేనున్నానయ్యా హరిగోపాల్ ఉన్నానయ్యా నేనున్నానయ్యా అని వెన్ను తట్టి మరి ఆ బాధను అతనికి ఏ కొద్దిగా చెప్పినా చెప్పకపోయినా అతను మనిషిని చూసి అర్థం చేసుకొని మళ్ళీ మీరు ఇలాంటి అధైర్యపడకూడదు నేనున్నాను మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను అని వెన్ను తట్టి మరి చెప్పేది. He was always calling me Amitabh Bachchan. He always remembered it and he has been a great source of inspiration for me. Every day he used to ask like what Indira, what you bring, very poor girl. After asking that he used to say you poor girl like that he said. The way he used to call me saying Junior Obama, I always remember it and I continue to remember you as my Senior Obama. One thing where we are matching is like not only just height-wise, in fact our opinions are also matched. He is the only person in this particular institute who has affectionately used to call me, come on, hey guy, CRK, come on, how are you, Air Force man. Sir, when I was talking about this, I said, sir, my life is also sir. He is always happy. That is a greatness. లోపల ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా సంతోషంగా ఉండే మనుషులు. ఆ చిరకాలం అతని సంతోషం అతను ఇప్పటికే ఉండాలని మా ఆకాంక్ష. అండ్ ఈజ్ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఏ సోర్స్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ టు ఆల్ ఆఫ్ అస్. అసలు ఒక ఫ్రెండ్లీగా ఉండేది, ఒక ఫాదర్గా గైడెన్స్ ఇచ్చేది. నిజంగా సార్ యొక్క కైండ్ హార్ట్ అయితే అసలు విలగట్లేదు, చాలా కైండ్ హార్టెడ్. హరిగోపాల్ లేకపోతే నేను ఇంత ఉద్యోగం వచ్చేవాడు కూడా కాదేమో. ఆయన పేరులోనే గోపాల్, పాల్ అంటే ఫ్రెండ్, ఆయన పేరులోనే ఫ్రెండ్లీనెస్ ఉంది. చలాకీతనం కానీ చురుకుతనం కానీ అంటే డైనమిజం ఉంటాను దానికి ఒక ప్రతీక తీసుకోవచ్చు ఆయన్ని. ఆయన 60 ఏళ్ళ కుర్రాడు అని చెప్పచ్చు కూడా. డస్టర్తో బోర్డుని క్లీన్ చేసేసి ఆ డస్టర్ని గట్టిగా పిలిచేవాడిని. ఆయన పక్క క్లాస్ ఉన్నారు బాబోలు వచ్చి, శ్రీబాబు గారు ఎందుకంటే ఇంటికి మీరు కొట్టలేరా దీన్ని అన్నారు. ఏం సార్ మీకు కనపోలేదా ఈ సౌండ్ అన్నారు. అది కాదు ఇంకొంచెం గట్టి కొట్టింటే ప్రిన్సిపాల్ గారు వచ్చేవారు బాగుండేది కదా, వారికి గిట్టుబడేది అన్నారు. అప్పటి నుండి నేను అలా డస్టర్ని గట్టిగా గోడ కొట్టడం మానేసి పక్కకు తీసుకెళ్ళి
ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారంటే రోజంతా ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ మీట్ అదే విగర్ అదే ఎనర్జీ తోటి కనిపిస్తారు. ఈవినింగ్ కూడా అదే స్పీడ్ తోటి అదే ఎనర్జీ తోటి విష్ చేస్తారు. ఒక సెకండ్ ఆయన విష్ చేస్తే ఎంత కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంటే మనకు కూడా ఒక ఉత్తేజం లాగా అనిపిస్తుంది. సో సార్ని రోజు కలవాలని, రోజు ఆయన దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవాలని చాలా మంది ఫ్యాకల్టీ ఆయన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. కొంచెం ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే కాసేపు కూల్ బాబు కూల్ నథింగ్ విల్ హ్యాపెన్ థింగ్స్ ఆర్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ అంటూ బాగా ఎంకరేజ్ చేస్తుంటేవాళ్ళు. సార్ మీరు రిటైర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. సింప్లీ ఐ కెన్ సే ఇస్ ఎ కంప్లీట్ మ్యాన్. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి అతనికి మంత్రి ఆయుర్దాయం ఆయుర్దాయం మించిన ఆరోగ్యం ఆరోగ్యం మించిన మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటాను. ఎంత ఎదిగినా ఎప్పటికీ ఒదిగి ఉండే మా ప్రియ గోపాల సార్ వందన, మా ప్రియాతి ప్రియమైన గోపాల సార్ అది వందన. విద్యార్థుల పాలిట విజయ దీపాలు ఆత్మీయుల హక్కుల చేర్చుకుని అనవాడు, మిత్రులతోటి సదా అందించు మురిపాలు ఆయనే మన ఆచార్య హరగోపాలు. హరగోపాల్ సార్ ఈజ్ యూనిక్, నోబడి కెన్ రీప్లేస్ హిమ్. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. ఐ లైక్ హిమ్, ఐ లైక్ మై గాడ్ బి విత్ యూ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ బ్లెస్ యూ అబండెంట్లీ అండ్ మై గుడ్ విషెస్ ఆర్ విత్ యూ సార్. హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్. వి మిస్ యూ సార్, వి లవ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వి మిస్ యూ. I wish him a happy and prosperous retirement. And మన సంవత్సరాలు చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటే హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. Wish him a very happy and prosperous retirement. I wish you all the best for your future. I sincerely wish you and your family all the best. And one thing I can say is we are missing you. సుఖశాంతులతో ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. So I wish Dr. Hargopal and his family a happy retirement life. I wish him a happy retirement life. Thank you. Organizing it so well and making it a very memorable day. And see you all soon again at the wedding. Thank you.